హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ కార్నర్ ఈ క్లాస్లో మనం ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఒక సంఖ్యకు ఫ్యాక్టర్స్ను ఎలా రాయాలి ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యకు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అదేవిధంగా నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాల్యూ ఎంత ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాల్యూ ఎంత అనే విషయాల గురించి చర్చించుకుందాం మొదటగా కారణాంకము ఫ్యాక్టర్ అంటే ఒక సంఖ్యను నిశేషంగా భాగించే మరొక సంఖ్యను ఆ మొదటి సంఖ్య యొక్క కారణాంకము అని అంటారు ఒక సంఖ్యకు కారణాంకాలను సులభంగా ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై నాలుగు అనే ఒక సంఖ్యను తీసుకుందాం ఈ ఇరవై నాలుగును ఇలా ఒక సర్కిల్లో సూచించి ఇలా ఒక గీత గీసుకొని ఒక ఇరవై నాలుగుల ఇరవై నాలుగు రెండు పన్నెండుల ఇరవై నాలుగు నాలుగు ఒక రెండు ఆరు కాబట్టి మూడు చేత నిశేషంగా భావిస్తుంది మూడెనిమిదిలా ఇరవై నాలుగు నాలుగారుల ఇరవై నాలుగు ఇంకా ఐదుతో భాగించబడదు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు అని మొత్తం ఇరవై నాలుగుకు ఎనిమిది కారణాంకాలు ఉంటాయి ఈ విధంగా ఏ సంఖ్యకైనా సరే ఇలా బాధినేత నియమాల ఆధారంగా చెక్ చేసుకుంటూ సులభంగా కారణాంకాలను రాయవచ్చు ఇలా ఒక సంఖ్యకు కారణాంకాలు కనుగొనకుండా ఆ సంఖ్య ఎన్ని కారణాంకాలను కలిగి ఉంటుంది అన్నప్పుడు మనం ఈ పద్ధతి ద్వారా కనుక్కోవచ్చు అంటే ఇఫ్ ఎన్ ఈక్వల్ టు టూ టు ది పవర్ ఆఫ్ పి ఇంటూ త్రీ టు ది పవర్ ఆఫ్ క్యూ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ సెవెన్ టు ది పవర్ ఆఫ్ ఎస్ ఇంటూ ఇలా ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఒక సంఖ్యను ఈ విధంగా రాసుకున్నప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ వన్ ఇంటూ ఇలా ఇక్కడ వచ్చినటువంటి ఘాతాల యొక్క విలువలకు ఒకటి కలుపుకొని వాటన్నిటి యొక్క లబ్ధమే ఆ నంబరుకున్న మొత్తం కారణాంకాల సంఖ్యను తెలియజేస్తుంది నెంబర్ టూ నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే బేసి కారణాంకాల సంఖ్య ఎంత అన్నప్పుడు మొదటి సంఖ్య సరిప్రధాన సంఖ్య కాబట్టి ఈ విలువను వదిలేసి మిగతా విలువలు క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ వన్ ఇలా వాటి యొక్క లబ్ధాలను గుణించినప్పుడు వచ్చే విలువ నంబర్ ఆఫ్ ఆర్డ్ ఫ్యాక్టర్స్ విలువను తెలియజేస్తుంది నంబర్ త్రీ నంబర్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ నంబర్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు టోటల్ ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మైనస్ నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఈ సూత్రాల ద్వారా ఒక సంఖ్యకు ఈ విధంగా కారణాంకాలు కనుగొనకుండా ఎన్ని కారణాంకాలు ఉన్నాయనేది తెలియజేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై నాలుగునే పరిశీలిద్దాము ఇరవై నాలుగుని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే రెండు పన్నెండుల ఇరవై నాలుగు రెండు ఆరుల పన్నెండు రెండు మూడుల ఆరు అంటే దీన్ని టూ క్యూబ్ ఇంటూ త్రీగా రాసుకుంటాం త్రీ పవర్ వన్ అని అర్థం సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే పీ ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ అంటే త్రీ ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే నాలుగు ఇంటూ రెండు నాలుగు రెండుల ఎనిమిది కారణాంకాలను కలిగి ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇక్కడ ఈ సూత్రం ద్వారా ఎన్ని కారణాంకాలను కనుగొంటుంది అనేది ఇలా సులభంగా కనుక్కోవచ్చు నంబర్ టూ నంబర్ ఆఫ్ ఆర్ట్ ఫ్యాక్టర్స్ నంబర్ ఆఫ్ ఆర్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ అంటే రెండవ సంఖ్య యొక్క ఘాతానికి ఒకటి కలుపుకుంటాము ఇంకా వేరే సంఖ్య లేదు కాబట్టి ఇక్కడ కారణాంకాలు రెండే రెండు ఉన్నాయి మూడు ఒకటి మిగతావన్నీ సరి కారణాంకాలు నంబర్ త్రీ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటామంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఎనిమిది మైనస్ ఆడ్ ఫ్యాక్టర్స్ రెండు నుంచి రెండు తీసేస్తే ఆరు కాబట్టి ఇక్కడ సరి సంఖ్యలో కారణాంకాలుగా ఎన్ని ఉన్నాయంటే ఆరున్నాయని చెప్పగలరు ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఎంత ఆ సంఖ్య యొక్క కారణాంకాల లబ్ధం ఎంత అనేది చూద్దాం దానికంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సంఖ్య తీసుకుంటున్నాను పన్నెండు అనే ఒక నంబర్ తీసుకున్నాను ఈ పన్నెండు యొక్క కారణాంకాలు ఒకటి చేత విశేషంగా భావిస్తుంది రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు ఇలా పన్నెండుకు ఆరు కారణాంకాలు ఉన్నాయి ఈ ఆరు కారణాంకాలను కూడితే ఎంత వస్తుంది కారణాంకాల లబ్ధం ఎంత వస్తుంది అనేది ఇలా తెలియజేయవచ్చు ఇఫ్ ఎన్ ఈక్వల్ టు టూ టు ది పవర్ ఆఫ్ పి ఇంటూ త్రీ టు ది పవర్ ఆఫ్ క్యూ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ సెవెన్ టు ది పవర్ ఆఫ్ ఎస్ ఇంటూ ఇలా ఒక సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇలా రాసుకున్నామంటే Sum of factors equal to 2 power p plus 1 minus 1 by 2 minus 1 into 3 power q plus 1 minus 1 by 3 minus 1 into 5 power r plus 1 minus 1 by 5 minus 1 ఇంటూ ఇలా ఎన్ని ప్రధాన కారణాంకాలు లబ్ధంగా ఉంటాయో అన్నిటినీ ఇలా రాసుకొని సింప్లిఫై చేయడం ద్వారా మనకు ఏ సంఖ్యకైనా కారణాంకాల మొత్తం ఎంత అనేది తెలుసుకోవచ్చు పై ఉదాహరణ ఒకసారి చెక్ చేద్దాము పన్నెండును ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే రెండు ఆరుల పన్నెండు రెండు మూడుల ఆరు అంటే పన్నెండు ఈక్వల్ టు టూ స్క్వేర్ ఇంటూ త్రీ పవర్ వన్ ఈ సంఖ్యకు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి అని అంటే దేర్ ఫోర్ టూ పవర్ పీ ప్లస్ వన్ అంటే టూ పవర్ టూ ప్లస్ వన్ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ ఇంటూ త్రీ పవర్ క్యూ క్యూ అంటే ఒకటి కాబట్టి వన్ ప్లస్ వన్ మైనస్ వన్ బై త్రీ మైనస్ వన్ టూ పవర్ త్రీ మైనస్ వన్ బై వన్ ఇంటూ త్రీ పవర్ టూ మైనస్ వన్ బై టూ రెండు క్యూబ్ అంటే ఎనిమిది మైనస్ ఒకటి ఇంటూ త్రీ స్క్వేర్ అంటే నైన్ మైనస్ వన్ బై టూ ఏడు ఇంటూ ఎనిమిది బై రెండు రెండు ఒకట్లు రెండు నాలుగుల ఎనిమిది ఏడు నాలుగుల ఇరవై ఎనిమిది సో ఇక్కడ పన్నెండు కారణాంకాలు మొత్తం ఇరవై ఎనిమిది అని తెలియజేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేద్దాము ఒకటి ప్లస్ రెండు మూడు మూడు ప్లస్ మూడు ఆరు ఆరు ఒక నాలుగు పది పది ఒక ఆరు పదహారు పదహారు ఒక పన్నెండు ఇరవై ఎనిమిది సో కారణాంకాల మొత్తం వాల్యూ ఇరవై ఎనిమిది అని ఈ విధంగా కనుక్కోవచ్చు నంబర్ టూ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు సంఖ్య యొక్క ఘాతంలో పీ ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఇలా బై టూ ఎన్ వస్తే అన్నీ ఇదే ఎగ్జాంపుల్ను పరిశీలిద్దాము పన్నెండు ఎన్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్య పన్నెండు కాబట్టి పన్నెండు పవర్ పీ ప్లస్ వన్ అంటే టూ ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ అంటే వన్ ప్లస్ వన్ బై టూ ట్వెల్వ్ పవర్ టూ ప్లస్ వన్ త్రీ వన్ ప్లస్ వన్ టూ మూడు రెండు ఆరు బై రెండు రెండు ఒకట్లు రెండు మూడులు ట్వెల్వ్ క్యూబ్ అంటే పదిహేడు వందల ఇరవై ఎనిమిది పన్నెండు ఇంటూ పన్నెండు ఇంటూ పన్నెండు పెంచితే మనకు ఈ విలువ వస్తుంది సో ఇది ఈ పన్నెండు యొక్క కారణాంకాల లబ్ధం ఎంత అంటే పదిహేడు వందల ఇరవై ఎనిమిది అని చెప్పొచ్చు ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాము పన్నెండు ఒకట్ల పన్నెండు ఇంటూ మూడు నాలుగుల పన్నెండు ఇంటూ రెండు ఆరుల పన్నెండు పన్నెండు ఇంటూ పన్నెండు ఇంటూ పన్నెండు ట్వల్వ్ క్యూబ్కి సమానం కాబట్టి పదిహేడు వందల ఇరవై ఎనిమిది అనేది ఈ ఇచ్చిన కారణాంకాల లబ్ధానికి సమానం అవుతుంది అని చెప్పచ్చు ఈ టాపిక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మళ్ళీ మరొక టాపిక్తో కలుద్దాం థ్యాంక్ యూ